కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏపీ సీఎం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులతో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తూ తగు చర్యలు చేపడుతున్నారు. లాక్డౌన్ పగడ్బందీగా అమలు జరిగేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వచ్చే సమయాన్ని కుదించారు. స్వరాష్ట్రం వాళ్లను సైతం ఏపీలోకి ప్రవేశించకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పనులు లేక అలమటిస్తున్న పేదలకు రేషన్తో పాటు నగదును అందజేస్తున్నారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం, మీడియా ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారు. కరోనా మహమ్మారిని జయించడానికి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. లాక్డౌన్ను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఖాళీ ప్రదేశాలలో రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని దుకాణాల ముందు ఖచ్చితంగా ధరల పట్టిక ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సూపర్ మార్కెట్లు, రైతు బజార్ల ద్వారా ఇప్పటికే డోర్ డెలివరీని ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో, మున్సిపల్ కమిషనర్స్తోనూ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతోనూ కరోనా నివారణ, లాక్డౌన్ పరిస్థితులపైన సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని స్వయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు ఇక్కడున్న ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి అమలు వాస్తవిక దృక్పథంతో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఆయన స్పష్టమైన ఆదేశాలని అధికార యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ సీఎంకు లేని అద్భుత అవకాశం ఏపీ సీఎంకు దక్కింది. అదే వాలంటీర్ వ్యవస్థ. జగన్ అధికారం చేపట్టగానే 50 మందికి ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రంలో సుమారు 400,000 మందిని వాలంటీర్లుగా నియమించారు. ఇప్పటి వరకు రేషన్ సరుకుల రవాణా, పింఛన్ల అందజేత, చిన్న చిన్న సర్వేలకు పరిమితమైన వాలంటీర్లను ఇప్పుడు ప్రభుత్వం సమగ్రంగా వినియోగించుకుంటుంది. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ఎంతమంది నివసిస్తున్నారు, వారిలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. అనుమానం ఉన్నవారిని వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అవసరమైన సమాచారం సేకరిస్తూ కష్టకాలంలో రాష్ట్రానికి అమూల్యమైన సేవలందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి రేషన్ కార్డుల ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రైస్, కందిపప్పు నిన్న, మొన్న, ఈ రోజు, ఇంకొక 2-3 రోజులు 100% సప్లై చేస్తున్నాం. టెక్నికల్గా ఏలుముద్ర అటువంటి ఇబ్బందులు ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ వైరస్ వ్యాప్తి వలన ఏలుముద్ర వద్దు, డైరెక్ట్గా సరుకులు ఇచ్చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ లాక్డౌన్ కర్ఫ్యూ వాతావరణం ఉండటం వలన ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే రేషన్ ఇస్తారన్నటువంటి సమాచారంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బారులు తీరు నిలబడటం. నేను ఒకటే కోరుతున్నాను, ఆఖరి లబ్ధిదారుడికి ఇచ్చే వరకు అన్ని షాపులు తెరిసే ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సీఎం ఆఫీసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీలని కమిటీల్లో 3 ఇన్వాల్వ్ చేసి ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్లీగా సీఎం ఆఫీసుకి తెలియజేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకున్నారు. సీఎం జగన్ ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. ఏపీ నుంచి సుమారు 711 మంది ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చారు. వీరికి తెలియకుండానే వీరు కరోనా క్యారియర్లుగా మారిపోయారు. మార్చి 1 నుంచి 15 వరకు ఢిల్లీలో ఈ ప్రార్థనలు జరిగాయి. అప్పుడు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై కఠిన నిబంధనలు లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏపీ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన పలువురి ద్వారా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. విషయం ఆలస్యంగా వెలుగు చూడడంలో ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని హుటాహుటీనా ట్రేస్ చేసి వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. అలానే ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో కలిసిన వాళ్లు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో కరోనా నాశనం అయిపోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, శారీరక బాధలు లేకుండా ధైర్యంగా సంతోషంగా ఉండాలని ఈరోజు శ్రీ కామాక్షి సదాశివేశ్వర టెంపుల్లో ధన్వంతరి యాగం చేయించడం జరిగింది. అండ్ ఈరోజు
మరి ఇక్కడ నల్గొండ జిల్లా వాళ్ళు పాపం ఏదో పని కోసం వచ్చి పుత్తూరు మండలం నా నియోజకవర్గంలో దాదాపుగా 50-60 మంది తిరిగి వెళ్ళటానికి ఎటు కాంట్రాక్టర్స్ దొరక్క వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకైతే ఇప్పటికీ బియ్యము కూరగాయలు ఆయిల్ అన్ని కూడా మేము ఇవ్వటం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సహకరించారు. అండ్ ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధి గల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కరోనాని పారిదోలటంలో ఆయన ఎంత పటిష్టంగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 30,995 మంది వచ్చారు. వారిలో 30,693 మంది హోమ్ క్వారంటైన్ లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వరాష్ట్రం వాళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా బోర్డర్ వద్దే నిలిపివేస్తున్నారు. ఎవరైనా బోర్డర్ క్రాస్ చేసి దొంగచాటుగా ప్రవేశిస్తే గ్రామ వాలంటీర్ ద్వారా విషయం తెలుసుకుని వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 30 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. కరోనా నిర్ధారణ ల్యాబ్ల సంఖ్య పెంచడంతో పాటు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ ప్రభావంతో పేదలు కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో వారికి చేయూతనివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఉచిత రేషన్తో పాటు 1,000 రూపాయల నగదును అందజేయనున్నారు. ఇప్పటికే రేషన్ అందిస్తున్న ప్రభుత్వం 4 ఏప్రిల్ గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డుదారుల ఇంటి వద్దకే వచ్చి వారికి 1,000 రూపాయలు ఇచ్చి వెళ్తారని జగన్ ప్రకటించారు. ఆర్థిక లోటులో ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం సాయశక్తులు కృషి చేస్తుందని, ఇలాంటి సెన్సిటివ్ సమయంలో సైతం ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయటం నీతిమాలిన చర్య అని రాజకీయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారులు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ప్రజలను రక్షించుకోవాలని, వారి శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శించడం తగదని ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నారు.